రైట్, విశాఖ వాసులు ఓటేయడానికి ఆసక్తి చూపించడం లేదు. గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తితే విశాఖ టౌన్ లో మాత్రం నిస్తేజంగా సాగుతోంది. విశాఖ సిటీలో అతి తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. విశాఖలోని 5 నియోజకవర్గాల్లోనూ తక్కువగా పోలింగ్ నమోదవుతోంది. కొండ ప్రాంతాల్లో కిలోమీటర్లు నడిచి ఓటేస్తున్న ఓటర్లు సిటీలో మాత్రం బద్దకించుతున్నారు. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎందుకు విశాఖ సిటీలో పోలింగ్ ఇంత తక్కువగా నమోదవుతోంది? రోజా, ఉదయంతో పోలిస్తే మధ్యాహ్నానికి విశాఖ నగరంలో పోలింగ్ పర్సంటేజ్ బాగా తగ్గింది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు కూడా గతం కంటే ఇది తక్కువగా నమోదైనట్టుగా అధికారులు భావిస్తున్నారు. అయితే పోలింగ్ పెంచుకోవడానికి, పోలింగ్ను 80% పైన తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఎండ తీవ్రత కారణం కావచ్చు, లేకపోతే యువతరం యంగ్ ఓటర్స్ అసలు ఆలస్యంగానే పోలింగ్ బూత్లకు వస్తున్నారు. వృద్ధులు కానీ మహిళలు కానీ ఉదయం అంతా కూడా పెద్ద ఉత్సాహంగానే ఓటు వేసినప్పటికీ కూడా సాయంత్రం నుంచి నెమ్మదిగా క్యూ లైన్ల సంఖ్య కూడా తగ్గుతుంది. మరి ఇప్పుడు ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో 2 గంటల పాటు సమయం ఉండడంతో క్యూ లైన్లు బార్లు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ తీవ్రత కారణం కావచ్చు, లేకపోతే సహజంగా మీరు చెప్పినట్టుగా ఒక బద్ధకం కారణంగా కూడా ఈ అర్బన్ ఓటర్ కొంత నిస్తేజంగా కనిపించినట్టుగా మనకు అర్థమవుతోంది. రోజు రైట్, అంటే సాయంత్రం 6 గంటల్లోగా ఈ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రవిచంద్ర? ఖచ్చితంగా, అంటే ఇప్పటికి ఇంకా 2 గంటల సమయం పోలింగ్ ఉంది. తర్వాత కూడా 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ కూడా అనుమతిస్తారు. కాబట్టి ఇప్పుడు పోలింగ్ కేంద్రాల దగ్గర పెరుగుతూ ఉన్న ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. వారంతా కూడా ఉంటే రాత్రి 8 అయినా 9 అయినా కూడా పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. కనుక ఆ పోలింగ్ పర్సంటేజ్ అయితే అనుకున్న స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నప్పటికీ ఎంత మేరకు పెరుగుతుంది, గత 2019తో పోలిస్తే ఇప్పుడు ఏమైనా అర్బన్ ఓటర్ పెరుగుతారా లేదా అనేది మాత్రం తేలాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం క్యూ లైన్ల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎంత మంది క్యూ లైన్లలో ఉన్నారు రవిచంద్ర? అక్కడ ఎలా జరుగుతోంది పోలింగ్ అనేది? అయితే అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర అర్బన్ లో మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న భీమిలి వంటి నియోజకవర్గాల్లో చాలా వేగంగా పోలింగ్ జరుగుతుంది. కానీ కోర్ సిటీలో ఉన్న 4 ప్రధానమైన నియోజకవర్గాల్లో మాత్రం కొంత ఆలస్యంగా జరుగుతుంది. దీనికి కొంత సాంకేతికమైన అంశాలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల ఓటింగ్ ప్రక్రియ లేట్ అయిందనే ఒక అభ్యంతరాన్ని కూడా ఓటర్ల నుంచి వచ్చింది. ఉదయం అంతా కూడా కొంత మందకొడిగా ఓటింగ్ జరగడానికి ఈవీఎం మిషన్లు ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల ప్రాసెస్ లేట్ అవుతుంది. అదే 33 మంది అభ్యర్థులు పార్లమెంట్కు ఉన్నారు. అలాగే మిగిలిన అభ్యర్థులందరినీ కూడా ఎంచుకొని వారందరికీ ఓటింగ్ ప్రక్రియను ఒక్కొక్కరికి 3 నుంచి 4 నిమిషాలకు పైన సమయం పడుతుందనే ఇబ్బంది కూడా ఉంది. చాలామంది ఓటర్లు మధ్యాహ్నం ఎండ తీవ్రతను తట్టుకోలేక వెళ్ళిపోయి తిరిగి సాయంత్రం వద్దామన్న ఆలోచనలో కూడా చాలామంది వెళ్ళిన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు సాయంత్రం తర్వాత ఓటింగ్ క్రమంగా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఓటర్ల గణనీయంగానే కనిపిస్తూ ఉన్నారు మనకి రోజా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.